పవన్ కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్. నా పేరు చూడగానే నేనెవరో మీకు తెలుస్తుంది, మీరెవరో నాకు తెలుసు. ఇద్దరు గురించి ఒకళ్ళొకళ్ళు ఇంట్రడక్షన్ అవసరం లేదు. బోస్ మీకు నేను గుర్తున్నపోయినా కొంచెం మీరు రిఫ్రెష్ చేసుకుంటే నేనెవరో మీకు తెలుస్తుంది. సార్, మీకు 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పి మీరు చెప్పుకున్నారు. 2 లక్షల పుస్తకాలు చదివితేనే మీకు నాలెడ్జ్ ఉంటుంది. 2 లక్షలు పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికీ ఎన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటూ చూడాలి సార్, ఒళ్ళంతా చెవులు ఉన్నట్టు వినాలి. వాళ్ళు చెప్పినవి విన్నాను, వీళ్ళు చెప్పినవి విన్నాను అని మీరు మాట్లాడకండి సార్. మీరు సార్, మీరు ఆంధ్రప్రదేశ్లో అవినీతి 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 అంటున్నారు, పక్కన మీరు ఉన్న రాష్ట్రంలో ఎంత అవినీతి, దాని స్టేటస్ ఎవరిచ్చి కావు సార్? ఈ ర్యాంకులు సూచించిందంతా కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత, అక్కడ తెలంగాణ స్థానం ఎంత, మీరు అది గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి సాధించిన దాంట్లో లోటు బడ్జెట్లో, జీరో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఎంత, పక్క రాష్ట్రాలు సాధించిన ఎంత, మీరు కంపేర్ చేయండి సార్. ఇంత లేని స్థితిలో రూపాయలు లేని డబ్బులు వాళ్ళు ఇంత సంపాదించడం ఎంత గ్రేట్నెస్, అన్నీ ఉన్న వాళ్ళు సంపాదించడం ఎంత గ్రేట్నెస్, మీరు అది కంపేర్ చేయండి సార్. అప్పుడు ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఏంటనేది బయటకు వస్తాయి. ఏమి చేశారు, ఏమి చేశారు, ఏమి చేశారని ప్రశ్నించేవాడికి చాలా ఈజీ సార్, అడిగేవాడికి చెప్పేవాడు లోకు సార్. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మీరు బరువు మోసేవాడు తెలుస్తుంది భారం అంటే ఏంటో. బయట ఒడ్డును కూర్చున్నవాడు ఇంకా బాగా లాగలేదు ఏంటని అంటాం. 2 ఎడ్లు కొట్టిన బండికి ఒక రైతు 10 నుంచి 12 బస్తా వేయాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాడు సార్, నా ఎడ్లు లాగలవా లేదనేది. అట్లాంటిది ఇన్ని లోటు బడ్జెట్లుండి ఇంతమంది 5 కోట్ల మంది ఆశలు అన్ని తీర్చాలంటే అది ఎంత కష్టమో మూసేవాడికి తెలుస్తుంది సార్ భారం అనేది. అది ఎందుకు ఆ ఆస్పెక్ట్ నుంచి మీరు ఆలోచించట్లేదు? మీరు అందరూ కూడా ఎందుకు ఒక సైడ్ నుంచి ఆలోచిస్తారు? నేను అనేది ఏంటంటే, ఒక ఇంటి పెద్దగా ఒక మనిషి ఉన్నప్పుడు తప్పుప్పు జరుగుతూ ఉంటాయి, కానీ ఎందుకు జరిగినాయని విశ్లేషించండి. ఎప్పుడు అవినీతి అవినీతి అంటారు. అవినీతి అవినీతి చూపించిన సూచికలో, ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, పక్క రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, అది ఎప్పుడు కంపేర్ చేయండి సార్. మీరు మొదట 2014 ఏ స్థానంలో ఉంది, ఈ రోజు 18 చివరికి వచ్చినప్పుడు ఏ స్థానంలో ఉందని ఆలోచించండి. మీరు నేనుగా చెప్పేది మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సూచి పట్టికలు బట్టి మీరు మాట్లాడండి. మీరు మీరు ఈజీగా ఏం చేశారు, ఏం చేశారు, గ్రాఫిక్ ఒక్కసారి వెళ్ళండి సార్ అమరావతి, గ్రాఫిక్స్ ఏంటది, ఏమి వెళ్ళండి. ఎవరికైనా సరే ఒక రాజధాని చూపించుకుని అబ్బా ఇలా గ్రేట్ బాగుంది, అక్క అబ్బా వాళ్ళు బాగుంది అంటాం. అబ్బా మాకు మంచి రాజధాని కావాలని మనం అనుకోవాలి సార్, తప్పా సార్ అంటాం. 4 బిల్డింగులు కట్టించుకుని పోయే మొహాలకి ఏంటని అనుకున్నప్పుడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటారు సార్? అందరూ 500 కోట్లు పెట్టి బాకువెళ్ళి ఎందుకు తీయాలనుకుంటారు సార్? ఎందుకు వస్తే సార్, 1 కోటి పెట్టి తీసేసి 100 కోట్లు సంపాదించడం తెలియదా సార్? మరి అయితే మనకి ఎవరైనా సరే మన అమ్మాయిని ఇంకొక ఇంటికి ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళ ఇల్లు బాగున్నాయా, నీట్ గా ఉన్నాయా, వాళ్ళ ప్రెస్టేజ్ ఎంత ఉంది, పొరువు ఎంత ఉంది ఆలోచిస్తాం. అట్లాగే మనకు రాజధానికి మనకి ఎవరన్నా ఫారినర్ వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీళ్ళకి రాజధాని ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి, మన మనుషులు ఎట్లా ఉన్నారు, ఎంత పద్ధతులుగా ఎట్లా ఉన్నాయి, లైట్స్ ఎట్లా ఉన్నాయని అనుకుంటారు. కనీసం మన పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజధాని పార్టీ కొంచెమైనా వేయకుండా కూడా మన 4 బిల్డింగులు కట్టుకుని సరిపోతాయి అనుకునే వాళ్ళ కేటగిరీలోకి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీరు ఎలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. మీరు చాలా విశ్లేషించి ఆలోచించి మాట్లాడండి. మీరు ఈ గురించి ఎలా మాట్లాడినప్పటికీ ఇప్పుడు కాబట్టి ఇంకో 4 గంటలు లేటర్ అవుతారు. అంతేగాని ఆదుర్దాగా ఏదో వెయ్యాలి కాబట్టి మట్టిగడ్డలు వేయాలని వేసినట్టు వేస్తే పద్ధతి కాదు సార్. ఒక మనిషి ఒక వయస్సులో ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు ఏంటి అని ఆలోచించండి. ఒక మనిషి మీద అవినీతి పెట్టాలనుకుంటే పూర్వకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన కేసులాగా కాకుండా అవన్నీ విడ్డ్రా చేయటం, 10ల సంఖ్యలో కేసులు వేయటం, విడ్డ్రా చేయటం, ప్రూవ్ చేయలేకపోవడం కాకుండా మీరు కూడా నోటుతో అనటం, ఎవడో అనుకుంటే విన్నానులే చెప్పాలని అంటాం, పద్ధతి కాదు సార్. మీలాంటి వ్యక్తులు కొత్త వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట మాట్లాడారంటే దానికి తిరుగులేని దానిలాగా ఉండాలి, గాల్లో వదిలేయటం వద్దు సార్. మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు. సో చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించి దానికి ప్రూఫ్ పట్టుకుని రండి సార్. మీరు ఓకే సార్, అంత ఆవేశం పనికిరాదు సార్ మీకు. మీ ప్రజల నుంచి మీ ఫీడ్బ్యాక్ తెప్పించుకోండి. మీ ఆవేశం మీకు చాలా బ్యాడ్గా ఇస్తుంది. పైపెచ్చు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీ మాటలు వినటానికి రావట్లేదు. మీకు ఓకే అరుపులు వస్తాంటే మీకు చీజ్ కొట్టక చీజ్ గర్ల్స్ లాగా వస్తారు వాళ్ళందరూ కూడా. మీరు ఆలోచించుకోండి. మీరు మీ కంట్రోల్లో ఉండి మీ ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడే ఆ గాలిలోకి అట్లా మీరు ఓకే చేతులు విసిరి అసలు నాకు ఒక మీ వెల్విషర్గా నాకు ఎంతో జాలేస్తుంది. మీరు ఎంత శారీరకంగా ఎంత ఎందుకు అంత కష్టపడుతున్నారని చెప్పాలనుకున్న మెసేజ్ని అంత ఆవేశంగా చెప్పకపోయినా మహాత్మా గాంధీ గారి స్పీచెస్ ఆవేశంగా లేవు సార్. చాలా కూల్గా వెళ్ళినాయి అవన్నీ. కూల్గా వెళ్ళండి సార్. మీరు కూల్గా వెళ్ళండి. మీరు ప్రజల్లోకి మిమ్మల్ని రావద్దని ఎవ్వరూ అనరు. యు ఆర్ ఆల్ వెల్కమ్.
బట్ అట్ ది సేమ్ టైం మీ మాటే ఒక వజ్రంలా ఉండాలి, మీ మాట చెప్తే సత్య దూరం కాకుండా ఉండాలి, ఇది నిజము అనేది ఉండాలి. అంతేగాని ఇలా వేసేసి ఎలా వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళలాగా మీరు ఉండొద్దు. సో చంద్రబాబు నాయుడు కానీ ఎగ్గవలేడు ఎవరైనా సరే, ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళలో ఏంటి అనేది మీరు చూశారు అని ఆలోచించండి. రాష్ట్రం అభివృద్ధికి కారకులు, అభివృద్ధి కారకులుగా ఉండండి కానీ అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళతో మీరు అవ్వకూడదని ఆశిస్తున్నారు.